వెల్కమ్ టు డెలివరీ ఎలక్ట్రానిక్స్. ఈరోజు మీరు తెలుసుకోబోతున్నది శాంసంగ్ లో లేటెస్ట్ గా వచ్చిన డిజిటల్ డోర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ అంటే డిజి టచ్ స్క్రీన్ తో వస్తుంది అండి. 5-in-1 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయకుండా ఫ్రిడ్జ్ మొత్తాన్ని బయట నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. ఇది ఎలాగో చూద్దాం. పాత ఉండే ఫ్రిడ్జ్ కి లేటెస్ట్ మోడల్ కి వేరియేషన్ ఏంటి, ఇది ఎలా ఇలా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇందులో లేటెస్ట్ గా వచ్చిన ఫీచర్స్ ఏంటి, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది డిజిటల్ టచ్ కంట్రోల్ ప్యానెల్ తో వస్తుంది అండి. ఫ్రిడ్జ్ లో ఉండే మీరు టెంపరేచర్ ని కంట్రోల్ చేయాలన్నా తగ్గించాలన్నా పెంచాలన్నా ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి, ఫ్రిడ్జ్ కూలింగ్ అనే ఆప్షన్. ఈ ఆప్షన్ మీరు టచ్ చేస్తే ఇక్కడ మారుతూ ఉంటుంది ఇలా. ఇందులో 5 మోడ్స్ 6 స్టేజెస్ ఉంటాయండి కూలింగ్. పైకి వెళ్ళే కొద్ది ఎక్కువ కూలింగ్ అవుతుంటుంది, అలాగే కిందకు వస్తున్న కొద్ది తక్కువ కూలింగ్ అవుతుంటుంది. మన సీజన్ బట్టి ఇక్కడ టెంపరేచర్ని సెట్ చేసుకోవాలండి. అలాగే ఎప్పుడైనా మన ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ ఫాస్ట్గా కూలింగ్ కావాలన్నా, అలాగే ఐస్ క్యూబ్స్ ఏమైనా వేరంగా మేక్ చేయాలన్నా, జనరల్గా ఐస్ క్యూబ్స్ మేక్ చేయడానికి 2 అవర్స్ పడుతుందండి ఏ కంపెనీ అయినా. ఇందులో వచ్చేసరికి పవర్ కూల్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇదే 3 సెకండ్స్ హోల్డ్ చేశారనుకోండి ఫ్రిడ్జ్ మొత్తం ఫాస్ట్గా కూల్ అవుతుందండి. ఐస్ క్యూబ్ 70 మినిట్స్లో తయారవుతాయండి. అలాగే మనకు అవసరం లేదంటే మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే ఈ పవర్ కూల్ ఆప్షన్ అనేది డీయాక్టివేట్ అయిపోద్దండి. అలాగే ఈడీ ఫ్రాస్ట్ అండి. దీనివల్ల యూజ్ ఏంటంటే జనరల్గా ఇంతకు ముందు ఉండే ఫ్రిడ్జ్లో మన లోపల ఐస్ గడ్డకడితే లోపల బటన్ ఉండేది అది ప్రెస్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఈడీ ఫ్రాస్ట్ ఇచ్చాడండి. ఒకసారి ఆ బటన్ ప్రెస్ చేస్తే మనం డీయాక్టివేట్ చేయడానికి అవ్వదు పాత ఫ్రిడ్జ్లో. ఇది ఎలా కాకుండా మనం ఫర్ సపోజ్ ఇప్పుడు యాక్టివేట్ చేసినా మళ్ళీ డీయాక్టివేట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఈడీ ఫ్రాస్ట్ అనేది కూడా డీయాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే ఈకో మోడ్ అండి. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే వింటర్ సీజన్లో ఇలాంటి సీజన్లో మనం ఫ్రిడ్జ్ ఎక్కువ యూజ్ చేయం, లోపల తక్కువ ఐటమ్స్ ఉంటాయి, నార్మల్గా వాడితే పవర్ ఎక్కువైపోదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈకో మోడ్ పెట్టుకుంటే 28% వరకు పవర్ అనేది సేవ్ అవుతుందండి మీకు. అలాగే వీటితో పాటు ఎక్స్ట్రాఆర్డినరీ ఫ్యూచర్ ఇంకోటి ఉంది సార్ ఇందులో. అదేంటంటే పవర్ కూల్ అండి. ఆటో పవర్ కూల్ అనే ఆప్షన్ ఉంటుంది సార్ ఇందులో. జనరల్గా పవర్ పోయేటప్పుడు మన ఫ్రిడ్జ్లో ఉండే కూలింగ్ అంతా తగ్గిపోద్దండి. మళ్ళీ పవర్ వచ్చాక సేమ్ కూలింగ్ రావాలంటే చాలా టైం పడుతుంది నార్మల్ బ్రాండ్స్లో. ఇందులో అలా కాకుండా ఆటో పవర్ ఆటో ఎక్స్ప్రెస్ కూలింగ్ అనే ఆప్షన్ అనేది లాంచ్ చేశానండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా మన కరెంట్ పోయిందనుకోండి, తిరిగి కరెంట్ వచ్చాక ఆటోమేటిక్గా ఇందులో ఆటో ఎక్స్ప్రెస్ కూలింగ్ అనే ఆప్షన్ యాక్టివేట్ అయిపోతుంది. లోపల మన టెంపరేచర్ 9 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్గా ఆటో ఎక్స్ప్రెస్ కూలింగ్ యాక్టివేట్ అయిపోద్ది. 30 మినిట్స్ వరకు ఈ ఆప్షన్ అనేది ఉంటుందండి మీకు. లోపల ఇంతకుముందు ఎంత టెంపరేచర్ ఉందో ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్కి మన ఫ్రిడ్జ్ టెంపరేచర్ అనేది సెట్ చేసుకుంటుందండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కూలింగ్ అనేది తిరిగి కూలింగ్ అవ్వాలని టైం ఎక్కువ తీసుకోదు. అలాగే వీటితో పాటు ఎక్స్ట్రా ఇంకో ఫ్యూచర్ ఉంది సార్ ఇందులో. మెయిన్ జనరల్గా డోర్